ఎదుర్కొంటూ వస్తాడు. అలాంటి కదా మనం అవకాశం ఇవ్వాల్సింది. అలాంటి వ్యక్తులు బాధ్యత తీసుకున్న యువతకి ఆడపడుచులకి ఇవ్వాలి అవకాశాలు. నేను చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది నీ ఐడియాలజీ అంటారు. ఏంటి ఏంటి కన్ఫ్యూజన్ మీకు చెప్పండి అని అనిపిస్తుంది. ఒకసారి లెఫ్ట్ వైపు మాట్లాడతాం, ఇంకోసారి రైట్ వైపు మాట్లాడతాం అంటే నాకు ఒకటి అడగాలనుకుంటున్నా. నన్ను ఆ మధ్యన ఆంధ్రాలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు ఉద్యమం చేస్తూ ఉంటే అన్నట్టు ఒక మాట చెప్పాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉద్యమం ఎలా చేయాలో మీ నుంచి నేర్చుకోవాలి. నేను ఆంధ్రాలో చెప్పిన వాడిని, తెలంగాణ చూసి నేర్చుకోవాలి మనం. ఆ రోజున చాలామంది కమ్యూనిస్ట్ పెద్ద నాయకులు అడిగారు, నువ్వు ఎలాగా ఒకరోజు ఇలా చేస్తావు అలా చేస్తావు అని చెప్పాను. సార్ మీరు పెద్దలు, తెలంగాణ సాధన కోసం సిపిఐ బీజేపీ కలిసి వెళ్ళినప్పుడు ప్రజా సమస్యల కోసం మీద కలిసి వెళ్ళి తప్పేంటండి? అంటే మీకు ఒక న్యాయం మాకు న్యాయం ఎలా పెట్టాలి కుదరదు. అలాగే వేరే పార్టీల్లో గెలిచి ఆ పార్టీ నాయకులను తీసుకుంటే తప్పు కదా అండి, అప్పుడు కన్ఫ్యూజన్ లేదా అండి? అయ్యి ఓకేనా మీకు? రాత్రికి రాత్రి మార్చేస్తే అప్పుడు కన్ఫ్యూజన్ రాదా అండి? వాళ్ళకి రాదు, మనకు మనం మనల్ని అంటారు. అని నేనేం కోరుకుంటానంటే ఒక ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ వెళ్ళలేము సమాజం అలా లేదు. ఒక ఇందాక చెప్పినట్టుగా ఒక మతమంతా మంచివారు, ఒక మతమంత దుర్మార్గులు ఉండరు, ఒక కులమంత మహానుభావులు, ఒక కులమంత పాపాత్ములు ఉండరు, అన్నీ కలిసి మెలిసే ఉంటాయి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో ఉంటుంది సమాజం. వ్యక్తి కానీ సమాజం కానీ, వ్యక్తుల కలయికే కదా సమాజం. వీటిని దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే అనుకున్నాను, నేను ప్రజలకి సంక్షేమం కోసం నేను ఏ మాట అయితే ఇచ్చానో, నాకు ఎవరైతే కలిసి వస్తారో నేను వాళ్ళతో కలిసి వెళ్తాను. దీంట్లో మళ్ళీ మీకు మాట ఇస్తున్నా, నేను పదవి ఆశించను. నాకు ఎవరికి డబ్బులు ఆశించాల్సిన అవసరం లేదు, నాకు అంత గచ్చింతం లేదు. మీరు నచ్చితే చూసే సినిమాలు నాకు డబ్బులు ఇస్తే చాలు నాకు. అలాంటి ప్రజల నుంచి అలాంటి పాపపు డబ్బు నేను ఎప్పుడు తీసుకోను. అలాంటి పాపపు డబ్బు మంచిది కాదు. నా తండ్రి నేర్పించిన సంస్కారం నేను ఎప్పుడు చేయను. మీరందరూ గండర 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 గండ